దర్శకులందు సుకుమార్ శిష్యులు వేరయా. 19 ఏళ్ల క్రితం ఆర్యా మూవీతో దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన లెక్కల మాస్టర్ సుకుమార్. సుకుమార్ ఫస్ట్ సినిమాతోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నారు. 3 ఏళ్ల క్రితం పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించాడు. రాజమౌళి తరువాత తెలుగు చిత్రాన్ని నేషనల్ లెవెల్లో నిలబెట్టారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ను నేషనల్ అవార్డు దక్కేలా కూడా చేశారు. త్వరలో పుష్ప 2తో మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సుకుమార్ లాగానే ఆయన శిష్యులు కూడా సూపర్ డూపర్ హిట్లను తెరకెక్కిస్తూ గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు. సుకుమార్ శిష్యుడంటే చాలు, నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ పెట్టడానికి సిద్ధమైపోతున్నారు. శిష్యుడు విజయం సాధిస్తే అంతకు మించిన ఆనందం గురువుకి ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు సుకుమార్ ఆ ఆనందాన్ని టన్నుల కొద్దీ అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో సుకుమార్ శిష్యుల ట్రాక్ రికార్డ్ మామూలుగా లేదు. లేటెస్ట్గా సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన మరో డైరెక్టర్ సూపర్ హిట్ కొట్టేశాడు. ఆయనే అర్జున్ వికే. సుహాస్ నటించిన ప్రసన్న వదనం మూవీని ఆయనే తెరకెక్కించారు. ఫేస్ బ్లైండ్నెస్ అనే వినూత్న కాన్సెప్ట్తో మూవీని తీర్చిదిద్దారు. ఫస్ట్ మూవీ అయినా కథను ఎంతో క్లారిటీగా తెరపైకి తీసుకొచ్చారు. అర్జున్ రచనలో బలముందని సినీ ప్రియులు చెబుతున్నారు. ఆయన కన్నా ముందు మరో 4 సుప్పు శిష్యులు సూపర్ హిట్లు కొట్టారు. గత ఏడాది విరూపాక్ష మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తిక్ దండు సుకుమార్ శిష్యుడే. ఈ సినిమాకు సుక్కు స్క్రీన్ ప్లే అందించారు. నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు. అందుకే తన సినిమా మరో స్థాయికి వెళ్ళిందని కార్తిక్ చాలాసార్లు చెప్పారు. కార్తిక్ వర్క్కు అప్పట్లో మంచి ప్రశంసలు వచ్చాయి. అంతకుముందు దసరా సినిమాతో మరో సుక్కు శిష్యుడు శ్రీకాంత్ ఓదెలా అదిరిపోయే హిట్ కొట్టాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి పలు సినిమాలకు శ్రీకాంత్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. 3 ఏళ్ల క్రితం ఉప్పెనతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు కూడా సుకుమార్ వద్ద శిష్యరికం పొందారు. సుక్కు ప్రోత్సాహంతో డైరెక్ట్గా మరీ ఫస్ట్ మూవీతో 100 కోట్లు హిట్ కొట్టారు. ఇప్పుడు స్టార్ హీరో రామ్ చరణ్తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక కరెంట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు శిష్యుడే. తొలి సినిమాతో నిరాశపరిచిన 2 మూవీ కుమారి 21F తో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇండస్ట్రీలో సరైన సక్సెస్ అందుకోలేకపోయినా దర్శకులిగా మారిన సుక్కు శిష్యులు మరింత మంది ఉన్నారు. నిజానికి సుక్కు తన దగ్గర పనిచేసే వారందరూ డైరెక్టర్లుగా మారాలనుకుంటారు. వాళ్లకు మంచి అవకాశాలు ఇస్తారు, సహకారం కూడా అందిస్తారు. శిష్యులు పిలవగానే వారి మూవీల ఈవెంట్స్కు వస్తుంటారు. వాళ్ళ గురించి మాట్లాడి సినిమాపై హైప్ పెంచుతుంటారు. ఇంత మంచిగా సపోర్ట్ చేస్తే ఏ శిష్యుడు విజయం సాధించడు చెప్పండి.